హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ మోస్ట్ కామన్ ఉప్మా రెసిపీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా చేయతక్క రెసిపీ. ఈ ఉప్మా 5 నిమిషాల్లో రెడీ అయిపోవడమే కాదు, తిన్నా కొద్దీ తినాలనిపించేంత కమ్మగా రావాలంటే ఓసారి ఇలా చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తింటారు. అలాగే చాలామంది ఉప్మా చేస్తే టేస్ట్ కుదరడం లేదని అడుగుతున్నారు, వారు కూడా ఇలా ఓసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా మంచి టెక్చర్తో ఉప్మా రెడీ అయిపోతుంది. ముందుగా ఉప్మా చేయడానికి ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకుని వేడి చేయండి. ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వను వేసి బాగా వేయించండి. ఉప్మా కలర్ మారకుండా 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. ఇలా వేయించడం వలన ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వను బాగా వేయించి 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి ఇష్టపడే వారు కంపల్సరిగా నెయ్యిని యాడ్ చేయండి, లేదా ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేడయ్యాక 2 టీ స్పూన్ల వేరుశెనగలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించండి. కాస్త దోరగా వేగాక 8-10 జీడిపప్పుల్ని వేసి వేయించండి. ఇప్పుడు ఇందులోనే 1 ఎండుమిరపకాయను, కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలను, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, కొద్దిగా అల్లం తరుగు వేసి వేయించండి. ఇక్కడ నేను సింపుల్గా చేస్తున్నాను, మీరు కావాలంటే ఇందులో క్యారెట్, క్యాప్సికం, టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు మరీ కలర్ మారేటంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకి 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాం. మీరు ఉప్మాను మరీ సాఫ్ట్గా అంటే మెత్తగా ఉండాలనుకుంటే 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పుని వేసి మరిగించండి. ఇలా ఉప్మా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక వేయించి పెట్టిన రవ్వని స్లోగా యాడ్ చేస్తూ మరో చేత్తో బాగా మిక్స్ చేయండి. రవ్వ ముద్దలు కట్టకుండా ఈవెన్గా బాగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత చూడండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. సాఫ్ట్గా మంచి టెక్చర్తో వచ్చింది. ఈ వేడివేడి ఉప్మాను అలా టమాటా లేదా ఆవకాయ పచ్చడితో అలా నంచుకొని తింటే వావ్, ఎంత బాగుంటుందో. చూస్తుంటేనే ఉప్మా చేసుకుని మరీ తినేయాలనిపిస్తుంది కదా. ఈ ఉప్మా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ అయినా చాలామందికి కుదరక ఉప్మా తినడమే మానేశారు. సో ఫ్రెండ్స్, ఇలా ఓసారి ఉప్మాని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే 1 లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.